హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా వచ్చేసి త్రిబుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్కి ఈ విధంగా మార్గం అనేటటువంటి సుగమం అయ్యేటటువంటి అవకాశం అయితే మనకు చాలా త్వరగా కనిపిస్తుంది ఎవరెవరైతే త్రిబుల్ ఐటీకి సంబంధించి ప్రవేశాల కోసము ఎప్పుడెప్పుడా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో వారందరి కోసం గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చాను కాబట్టి ఆ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవడం కోసం మీరందరూ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని అదేవిధంగా పది మంది ఖచ్చితంగా షేర్ చేయండి ఇక ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారందరూ ఖచ్చితంగా వీడియోకి నగర్ మించి ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని జాయిన్ మటన్ మెంబర్షిప్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్రిబుల్ ఐటీకి సంబంధించి నోటిఫికేషన్ అనేటటువంటిది అతి త్వరలో రానుంది ఇక అదేవిధంగా ట్రిబుల్ ఐటీకి సంబంధించి టెన్త్ క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఏ విధంగా తీసుకోవాలి దానికి సంబంధించి ఇక బెనిఫిట్స్ ఏమి ఉంటాయి సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది త్రిబుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఇక అదేవిధంగా నోటిఫికేషన్ అనేది రాగానే నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి టోటల్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు వయసు కీలకమే ఇక ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఈసారి పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించినందున త్రిబుల్ ప్రవేశాలకు డిమాండ్ అయితే పెరగనుంది ఓకేనా ఈసారి కరోనా నేపథ్యంలో అందరినీ ఆల్ పాస్ చేస్తూ మన మంత్రి అయితే ఒక ప్రకటన అయితే ఇచ్చున్నారు దీని ప్రకారంగా అయితే ప్రతి ఒక్క విద్యార్థి అయితే పాస్ అయిపోతారు కాబట్టి ఇక త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు డిమాండ్ అనేది చాలా బాగా పెరుగుతుంది ఓకేనా ఇక అందులో భాగంగా సీట్లు పొందేందుకు విద్యార్థులు వయస్సు కూడా కీలకమే అంటున్నారు నిపుణులు ఓకేనా ఇక త్రిబుల్ ఐటీ ప్రవేశాలకు సంబంధించి అందులో సీటు పొందేందుకు విద్యార్థుల వయస్సు కూడా కీలకమే పదో తరగతి పరీక్షలు రద్దుతో అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తారు గ్రేడ్స్ పాయింట్స్ ఆధారంగానే త్రిబుల్ ఐటీలో ప్రవేశాలు అయితే కల్పించడం జరుగుతుంది ఓకేనా ఇది నిన్న వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ఫ్రెండ్స్ కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా గ్రేడ్స్ మరియు పాయింట్స్ ప్రకారంగానే ట్రిపుల్ ఐటీలో సంబంధించి ప్రవేశాలు అయితే ఇస్తారు ఇప్పటికే మన మంత్రి అయితే చెప్పున్నారు ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్లో ఈ విధంగా కేవలం ఆల్ పాస్ వస్తుంది గ్రేడ్స్ పాయింట్స్ అనేవి ఏమి ఇవ్వమని చెప్తున్నారు కానీ ట్రిపుల్ ఐటీలో ప్రవేశం కావాలంటే ఖచ్చితంగా గ్రేడ్స్ లేదా పాయింట్స్ ఆధారంగానే తీసుకుంటారు అదేవిధంగా ఎంటర్ టెక్స్ ఎగ్జామ్ కూడా ఉంటుంది ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మేరకు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం అయితే సన్నద్ధమవుతుంది ఇక ఇందులో భాగంగానే ఇద్దరు ముగ్గురికి ఒకే గ్రేడ్ పాయింట్లు ఉంటే గణితంలో మార్కులు వయస్సును పరిగణలోకి తీసుకుంటారు ఓకేనా ఇప్పుడు మనకి సేమ్ గ్రేడ్ సేమ్ పాయింట్స్ అనేటం ఇద్దరు విద్యార్థులకు లేదా ముగ్గురు విద్యార్థులకు వచ్చినట్లయితే ఇక గణితంలో ఉన్నటువంటి ఆయకల్ మ్యాథ్స్లో వచ్చినటువంటి మార్క్స్ని చూస్తారు సేమ్ టు సేమ్ అయి ఉన్నట్లు అనుకో ఇక వయస్సును పరుగులోని తీసుకుంటారు ఏజ్ ఎవరిది ఎక్కువ ఉంటుంది వాళ్ళకే ఇచ్చేస్తారు ఏజ్ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకైతే సీట్ అనేది ఇస్తారు ఒకవేళ మామూలుగా మనం చూసుకున్నట్లయితే ఇద్దరు ముగ్గురికి ఒకే గ్రేడ్ పాయింట్లు వచ్చి అదేవిధంగా మ్యాథ్స్లో వచ్చేసి అతనికన్నా వేరే వారికి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయి వాళ్ళకైతే ఖచ్చితంగా ఇచ్చేస్తారు యాక్చువల్లీగా ఇక ఈసారి వచ్చేసి కొత్తగా వచ్చేసి ఏజ్ని కూడా అయితే ఈసారి అయితే చేస్తున్నారు ఓకేనా ఇక గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు ఇప్పటి అదనంగా అయితే గ్రేస్ మార్క్స్ అనేటటువంటివి వస్తూ ఉన్నాయి గ్రేస్ మార్క్స్ గ్రేస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలుపుతూ ఉన్నారు ఇక దీనిపై న్యాయ వివాదం ఏర్పడడంతో ప్రభుత్వం కమిటీని అయితే ఏర్పాటు చేసింది ఈ కమిటీ సైతం గ్రేస్ పాయింట్స్ ఉండాలని సిఫార్సు చేయనున్నట్లు తెలిసింది కాబట్టి ఇక మన రాష్ట్రంలో వచ్చేసి నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఒక్కో దాంట్లో వెయ్యి చెప్పున సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఇక ఈ తోటలు వచ్చేసి నాలుగు వేల సీట్లు అనేటటువంటివి ఐటీలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి దీనికోసం మీరు ఏ విధంగా ఏం చేయాలి అదేవిధంగా ఏ విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి ఎంట్రన్స్ ఎక్స్ ఎగ్జామ్స్ సంబంధించి దానికి సంబంధించి నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరందరూ ఈ వీడియోని ఎంకరేజ్ చేస్తారని చెప్పి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను అదేవిధంగా వీలైనంత ఒక చిన్న లైక్ చేసి పది మంది ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా ఇంకా ఫస్ట్ టైము చూస్తున్నటువంటి వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకొని జాయింట్ బటన్ మెంబర్షిప్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ